హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఉసిరికాయలలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇవి సీజనల్ వైజ్గానే దొరుకుతాయి మరి సంవత్సరం మొత్తం తినాలంటే ఎలా ఇవి దొరకవు కదా అందుకనే నేను ఉసిరికాయలతో క్యాండీస్ ప్రిపేర్ చేశానండి ఇవి ఇయర్ మొత్తం కూడా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి రోజు ఒకటి రెండు తింటే సరిపోతుందండి మనకు కావాల్సిన సి విటమిన్ ఇందులో నుండి వస్తుంది దీని టేస్ట్ పుల్లపుల్లగా తీయ తీయగా నిమ్మ బిల్లలు తింటే ఏ టేస్ట్ వస్తుందో అలా ఉంటుందండి దీని కొరకు నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగేసుకున్నాను వీటిని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక కవర్లోకి తీసేసుకొని ఒకవేళ మీ దగ్గర జిప్ లాక్ కవర్స్ ఉంటే అందులో వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ మామూలు కవర్లో తీసుకొని ఈ విధంగా రబ్బర్ వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇంకా ఎయిర్ టైట్గా ఉండాలని ఈ విధంగా ముడి వేసి నలభై ఎనిమిది గంటల పాటు అంటే రెండు రోజులు డీ ఫ్రీజ్లో పెట్టాలండి ఈ విధంగా పెట్టడం వల్ల ఉసిరికాయ తొనలు అనేటివి త్వరగా వస్తాయి చాలామంది ఈ తొనలను కొంతమంది పాయలు అంటారండి ఏదైనా అవే మీనింగ్ అండి నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని రూమ్ టెంపర్ వచ్చేదాకా వెయిట్ చేయండి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే అవి తీసేందుకు వస్తాయండి ముందు గట్టిగా ఉంటాయి చూడండి నేను ఇప్పుడు తీస్తాను ఈ విధంగా బొటనవేలుతో నొక్కుతుంటే వచ్చేస్తుందండి చాలామంది ఈ విధంగా తీసేందుకని ఉడికిస్తారండి ఉసిరికాయలను ఉడికించడం వల్ల వాటి పోషక విలువలన్నీ పోతాయండి అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా రెండు రోజులు మాత్రమే ఉంచండి ఎక్కువ రోజులు ఉంటే మెత్తబడిపోతాయి బాగా ఈ విధంగా అన్నిటినీ కూడా వల్చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలకు అర కేజీ చక్కెర తీసుకున్నాను కావాలంటే మీరు బెల్లం కూడా తీసుకోండి బెల్లం తీసుకునేటట్టయితే తురిమి తీసుకోండి ఆ విధంగా తీసుకోవడం వల్ల బాగా కలిసిపోతుంది చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలోకి మనం ఉసిరికాయలు వేసుకొని చక్కెర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకుంటే గాజు సీసాలో కానీ వేసుకోండి స్టీల్ కానీ అల్యూమినియం గిన్నెలు కానీ వాడకండి ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది పాడైపోతాయి గిన్నెలు వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని రెండు రోజుల పాటు ఊరనివ్వాలి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలిపేసుకోవాలండి రోజుకు రెండుసార్లు అట్లా మొత్తం కలిసేదాకా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు ఈ విధంగా కలుపుకోకపోతే పైన వాటికి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా షుగర్ సిరప్లో కలుపుకుంటే ఎటువంటి ఫంగస్ అనేది రాదు టూ డేస్ తర్వాత థర్డ్ డే రోజు వీటిని వడగట్టుకొని ఆ సిరప్నన్నిటినీ పడేయకండి ఆ సిరప్ని ఎండలో నుండి వచ్చిన వాళ్ళకి ఒక అర గ్లాస్ వేసేసి అర గ్లాస్ వాటర్ వేసుకొని తాగితే చాలా రిఫ్రెషింగ్గా బాగుంటుంది ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పేపర్ ప్లేట్ వేసి దానిపైన వేసుకొని ఎండబెట్టేసుకోవాలి నేనైతే ఒక నాలుగు రోజులు ఎండబెట్టానండి మరీ బాగా ఎండగా లేకపోతే ఒక ఆరు ఏడు రోజులు అయితే పడుతుందండి మీకు తెలుస్తాయండి ఎప్పుడు ఎండిపోయాయో తిని చూడండి తెలుస్తుంది ఇక్కడ చూడండి ఎండిపోయిన తర్వాత ఈ కలర్ అనేటివి వస్తాయి మన ఉసిరికాయ క్యాండీస్ అనేటివి రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇంకొంచెం తీయగా ఉంటే బాగుంటాయి అనుకుంటారు కాబట్టి నేను ఇక్కడ షుగర్ పౌడర్ అనేది వేసేసుకొని కలిపేసుకున్నాను పెద్దవాళ్ళైతే మామూలుగానే తినేయచ్చండి చాలా బాగుంటాయి పిల్లల కొరకు మాత్రం నేను కొన్ని సపరేట్గా చేసి పెట్టాను ఈ విధంగా మీరు చాక్లెట్స్ అడిగినప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ విధంగా ఇచ్చేసేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అండి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోండి ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి కానీ అన్ని రోజులు ఉండవండి తినేస్తారు పెద్దలు తినేస్తారు పిల్లలు తినేస్తారు మీరు కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ